తుంటె నొప్పి అంటే ముఖ్య కారణంగా ఈ ఇరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వయసులో ముఖ్య కారణంగా ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఉంటుందండి ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే ఏంటి ఏంటటికి ఈ తుంటె భాగంలో ఫీమరల్ హెడ్ అంటాం సో అష్టాబులం అంటాం ఈ ఫీమరల్ హెడ్కి బ్లడ్ సప్లై తగ్గడాన్ని ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటాం దానివల్ల ఏమవుతుంది బోండ్ కంప్లీట్గా ఎండిపోతుందండి సో ఒక చెట్టుకి నీళ్ళు పోయకపోతే ఆ చెట్టు ఎలా ఎండిపోతుందో ఆ బోన్కి కూడా బ్లడ్ సప్లై తగ్గితే అలాగే దీన్ని అండి దీన్ని నెక్రోసిస్ అంటాం సో దీనికి ముఖ్య గల కారణాలు ఏంటి ముఖ్య కారణాలండి ఐడోపతిక్ అండి ఐడియోపతి ఎయిటీ పర్సెంట్ వరకు ఐడోపతిక్ రీజన్స్ అంటే ఈ దీనికి కారణాలు ఎవరికి తెలియవండి ఒక ట్వంటీ పర్సెంట్ వరకు కారణాలు తెలుసుకోవచ్చు అవి ఏమంటే ముఖ్యంగా ఏ ట్రమాటిక్ ట్రమాటిక్ కాజెస్ అంటాం ఏ ట్రమాటిక్ కాజెస్లో ముఖ్యంగా స్టీరాయిడ్ ఫుడ్స్ అండి స్టిరాయిడ్ ఫుడ్స్ నవ్ కోవిడ్ తర్వాత ఈ తుంటి నొప్పి అనేది చాలామంది యువకుల్లో కనిపిస్తుంది సో ముఖ్యంగా ఇది యంగేజ్లోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి బికాజ్ ఆఫ్ స్టిరాయిడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఈ ఏదైతే బ్లడ్ సప్లై ఫ్యూమరల్ హెడ్కి తగ్గడం వల్ల సో ఏవాస్కులర్ నెక్రోసిస్ వస్తుందండి దాని తర్వాత మిగతా ఏవే కారణాలు ఉన్నాయి స్మోకింగ్ అండి ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా స్మోకింగ్ పైన అలవాటు చేసుకుంటున్నారు సో ఈ స్మోకింగ్ కూడా ఏవాస్కులర్ నెక్రోసిస్కి కాజస్ అనేవి మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఆల్కహాల్ ఆల్కహాల్ కూడా ఏవాస్కులర్ నెక్రోసిస్ని కాజెస్ ఇస్తుందండి దీంతోపాటు బోన్కి ట్రామా జరగడం బోన్ ట్రామా అంటే దెబ్బ తగలడం ఏదైనా ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ ఏదో ఇంజురీస్ అవ్వడం కానీ ఇలాంటి రీజన్స్ వల్ల బోన్కి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది మనకు కనిపిస్తుంది సో ఇది ఎలా కనుక్కోవాలి దీనికి గల ఏమేమి సింటమ్స్ ఉంటాయని తెలుసుకుంటే కనుక ఇప్పులో తుంటలో నొప్పి ఉంటుందండి ఆ నొప్పి అనేది ఒకటి ఫ్లెక్షన్ చేయలేకపోవడము రెండు అబ్డక్షన్ చేయలేకపోవడము అడక్షన్ చేయలేకపోవడము ఇంటర్నల్ రొటేషన్ చేయలేకపోవడం అంటే సో లోపలికి మడిచినప్పుడు కానీ అవి నొప్పిగా అనిపిస్తే మీరు ఇమీడియట్గా డాక్టర్ని కలవాల్సి ఉంటుందండి డాక్టర్ని కలవాల్సి ఉంటే డాక్టర్ ఎలా డయాగ్నోసిస్ చేస్తారు సో మీ ఫస్ట్ మీరు ఎగ్జామిన్ చేసిన తర్వాత సెక్టరల్ సైన్ అంటామండి ఎప్పుడైతే పేషెంట్ హిప్ రొటేట్ చేస్తామో ఆయనకి సో సెక్టరల్ సైన్ పాజిటివ్ అంటే పెయిన్ వస్తుంది ఇంటర్నల్ ఇంటర్నల్ రొటేషన్ చేసినప్పుడు సివియర్గా పెయిన్ వచ్చినప్పుడు దాన్ని సో ఏవాస్కులర్ నెక్రోసిస్గా ప్రొవిజనల్ డయాగ్నోసిస్గా డాక్టర్ కన్సిడర్ చేస్తారు దాని తర్వాత ఇన్వెస్టిగేషన్స్ ఏం చేస్తారు ఒకటి ఎక్స్రే చేస్తారండి రెండు ఎంఆర్ఏ చేస్తారు ఎక్స్రేలో స్టేజ్ వన్ స్టేజ్ టూ గాన ఏవాస్కులర్ నెక్రోసిస్ ఉంటే మోస్ట్ ప్రాబలీ మనకు ఎక్స్రేలు కనపడదండి ఇది ఎంఆర్ఐలోనే కనిపిస్తుంది సో స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఉంటే మనకి ఎక్స్రేలో కనపడుతుంది ఎంఆర్ఐ తీసుకుంటే కనుక మోస్ట్ ప్రాబలి ఎంఆర్ఐ విజ్ ద డయాగ్నోస్టిక్ ఆఫ్ చాయిస్ ఎంఆర్ఐలో ఫోర్ స్టేజెస్ ఉంటాయండి మోస్ట్ ప్రాబలి మనం ఈ ఫికెట్ అలర్ట్ స్టేజింగ్ అనేది మనం తీసుకుంటాం దీంట్లో స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అని ఉంటాయండి ఈ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మనకు అవైలబిలిటీ ఉంది సో ఇంతటికి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయంటే ఏ వైస్కులర్ నెక్రోసిస్ గన నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలండి ఇనిషియల్గా స్టేజ్ వన్ స్టేజ్ టూ ఉన్న వాళ్ళకి మనం నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుందండి దీంట్లో ముఖ్యంగా ఏం తీసుకోవాలి కాల్షియం ఎక్కువ తీసుకోవాలండి కాల్షియం ఎక్కువ తీసుకుంటే బోన్ ఫార్మేషన్ మంచిగుంటుంది సో దాంతోపాటు విటమిన్ డి ఎక్కువ తీసుకోవాలండి సో దాని తర్వాత మీరు చూసినారంటే కనుక బిస్పాస్పనేట్స్ అంటాం సో ఈ జొలండ్రోనిక్ యాసిడ్ బిస్పాస్పొనేట్ అలండ్రోనిక్ యాసిడ్ దాని తర్వాత జెమ్టైడ్ ఇట్లాంటివి మీరు టెరిపెరటైడ్ ఇంజెక్షన్స్ అనేవి రెగ్యులర్గా మనం యూజ్ చేస్తున్నామండి దాని తర్వాత ఇంకా ఏం చేయొచ్చు కోర్ డికంప్రెషన్ అంటామండి కోర్ డికంప్రెషన్ అంటే సో ఒక ఏదైతే భాగంలో మనకు బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయడానికి ఒక హిప్ జాయింట్ని తీసుకొని దాని లోపలికి డ్రిల్ చేస్తామండి హోల్స్ పెడతాం సో హోల్స్ పెట్టిన తర్వాత అది కోర్ డీకంప్రెషన్ దీనిలో కూడా కొంతమంది ఏమంటే కోర్ డీకంప్రెషన్ చేసిన తర్వాత కూడా కొంతమందికి పీఆర్పి దానిలో పిఆర్పి ఇంజెక్ట్ చేయడం కానీ సో లేదా స్టెమ్ సెల్స్ ఇంజెక్ట్ చేయడం కానీ సో లేదంటే దాని తర్వాత బోన్ వేరే బోన్ తీసి దాని లోపలికి పెట్టడం కానీ జరుగుతుంది ఈ నాన్ సర్జికల్ మెథడ్స్లో ఇంకా సో స్మోకింగ్ బంద్ చేయాలండి కంపల్సరీ స్టీరాయిడ్ ఫుడ్స్ కంపల్సరీ అవాయిడ్ చేసుకోవాలి సో ముఖ్యంగా స్టీరాయిడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు డేస్లో సో స్టీరాయిడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి థర్డ్ థింగ్ అనేది అల్కహాల్ అవాయిడ్ చేయాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలండి డైలీ మార్నింగ్ ఎండకు నడవాలి విటమిన్ డి అనేది వస్తుంది సో దాంతోపాటు కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వాట్ ది సర్జికల్ ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటే మనకు మోస్ట్ ఆఫ్ ది నాన్ సర్జికల్స్ మెథడ్స్ అంత సక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు అండి సర్జికల్ మెథడ్స్ అనేవి కంపల్సరీ మనం స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్కి అప్లై చేస్తున్నాం సో దీని ప్రకారం ఏం చేయాలి సర్జికల్ ట్రీట్మెంట్ అంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తామండి టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తే యంగేజ్లో చాలా వరకు మనకి ఏమంటే అయినా ఇప్పుడు ఎంగేజ్ తీసుకున్నాము ఏదైనా మెటల్ మనకు కొన్ని సంవత్సరాల వరకే వస్తుంది సో కాబట్టి సిరామిక్ హెడ్ అనేది మోస్ట్ ఆఫ్ ప్రిఫర్బుల్ చేస్తున్నాము ఇదైతే బై ఎక్స్పీరియన్స్ ప్రకారం కానీ వాళ్ళ కంపెనీ వాళ్ళు చెప్పడం ప్రకారం కానీ మనకు ఒక థర్టీ ఇయర్స్ వరకు వస్తుందని సో నాన్ సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్ అనేది యంగ్ ఏజ్లో సజెస్టబుల్ అండి దాని తర్వాత ఫాలోడ్ బై మీకు కొంతమందికి ఇప్పుడు ఏజ్ మోర్ దాన్ ఫిఫ్టీ ఎయిట్లో ఉంటే కన్నా సిమెంటెడ్ హిప్ రీప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు సో ఇలా మనం సర్జికల్ నాన్ సర్జికల్ మెథడ్స్ గురించి తెలుసుకోగం స్మోకింగ్ తగ్గించడం ఆల్కహాల్ తగ్గించడం స్టిరాయిడ్ ఫుడ్ తగ్గించడం డాక్టర్ పర్యవేక్షణలో మందులు తీసుకోవడం సో ఈ బిస్పోనెట్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం మోస్ట్ ప్రాబలీ స్టేజ్ వన్ స్టేజ్ టూ నుంచి త్వరగా రికవరీ అవ్వచ్చండి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఈ జాయింట్ జాగ్రత్తగా కాపాడుకోండి